ఇంకా రెండు బన్నీ రెండు దింతు బరియల్ గ్రౌండ్ దగ్గర స్నానాలు గదులు ఇప్పిస్తున్నాను. ఇది వెళ్ళిందే ఉంది నన్ను అనుకోండి, గదులు పెడతారు అనుకోండి, నాలుగు గదులు పెడతారు, కాపుకు నలుగురు కంటే ఎక్కువ చేయాలి, నలుగురు చేయాలంటే 100 మంది వస్తారు, సావైన కానీ 100 మంది వస్తారు, ఆడు మొగులు 100 మంది వస్తారు, అట్లా నాలుగు 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 చేయాలంటే అది సాధ్యమే కాదు. వచ్చేది లేదు అది అదృష్టం ఏంటంటే కొడుకు నువ్వు కొట్టవా సర్పంచ్ రావా, సర్పంచ్ ఎక్కడ ఉంటాడు, ఉద్యోగం మొక్కాలంటుంది. ఇప్పుడు వాళ్ళు నిన్న పాపము మల్లెల్లో ఏమైనా అభివృద్ధి కొనసాగుతుందంటే వాస్తవంగా ఈ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమంతోనే ఏ మాత్రమే కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతున్నామని చెప్పి చెప్పాలి. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు సమాజంలోని నిరుపేద వర్గాలు ముఖ్యంగా రైతు కూలీలు ఉపాధికి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక భావనతో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమాన్ని అమలు చే తలపెట్టడం, ఇది గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాల వారికి ఏదైతుందో ఒక వరం లాంటిదని చెప్పండి. మరి ఒకసారి ఈ ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుంటే ఖచ్చితంగా 100 రోజులు పని చూపెట్టాల్సిన ఒక బాధ్యత ఇలా ప్రభుత్వం చేపట్టి దానికి అనుగుణంగానే ఇలా మీరు గమనిస్తున్నారు, వ్యవసాయం పని లేని సమయం దాంట్లో ఇలా ఉదయం ఏదైతుందో 6-7 గంటలకు పాపం తట్టా పారా ముసాన పెట్టుకొని పనికి పోతే 10 గంటలదాకా పనిచేస్తారు, 4 గంటలు పనిచేస్తే ఆన్ ఆన్ యావరేజ్ రోజు 200 రూపాయలు కూలి పడుతుంది. ఉపాధి హామీ, ఉద్యోగ భద్రత, కూలీ కల్పించడంతో పాటుగా వాళ్ళ అసెట్స్ కూడా క్రియేట్ అవుతుంది, ఆస్తులు కూడా రూపుదిద్దుకుంటారు. వీళ్ళు మీరు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టబడాలన్నా, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టబడాలన్నా, వీళ్ళ వైకుంఠ ధామం శ్మశాన వాటికి నిర్మాణం చేపట్టబడాలన్నా, అంటే ఒకవైపు ఏదైతుందో భూగర్భ జల మట్టం పెంపొందించుకోవడానికి కొరకు ఇది ఏమంటారు కందకాల చేస్తారు చూడాలి, కాంటూరు కందకాలు, కాంటూరు కందకాలు, అంటే వ్యవసాయ రంగాన రైతులకు ఏదైతుందో పూడిక తీత కొరకు కూడా ఇది ఉపయోగపడుతుంది. పూడిక తీత కొరకు ఇటు ఆస్తులు పెంచుకోవడానికి పెంపొందించుకోవడానికి అటు ఏదైతుందో ఉపాధికి గ్రామ స్థాయిలో చేపట్టబడుతున్నట్టు ఒక ప్రతి కార్యక్రమం ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్తో నేను చెప్పిన చెప్పక తప్పదంటున్నాను. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మరి మనం ఆశించిన గ్రామ స్వరాజ్యం స్థానిక సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు చర్యలు చేపడతాయని చెప్పిన భావి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా
కీలక పాత్ర పోషించింది స్థానిక సంస్థల ప్రజాప్రతి సకల జనుల సమ్మెతో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేశారు. ఖైదమియాన కథ అయిపోయింది. ఇలా రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ముందుగా మన ఊరు మన ప్రణాళిక ప్రకటింపబడటంతో గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహింపచేసి ఆ గ్రామాభివృద్ధి కూడా చేపట్టవలసిన కార్యక్రమాలన్నీ సమగ్రంగా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తూ అందరూ కూడా హర్షం వ్యక్తం చేసి నిజంగా కూడా మరి పెద్ద ఎత్తున నిధులు రాబోతుంది గ్రామాల అభివృద్ధికి బాట వేడదొస్తుందని చెప్పిన ఇవాళ మన ఊరు మన ప్రణాళిక సంవత్సరం గడిస్తే గ్రామ జ్యోతి వచ్చింది. ఇవాళ గ్రామ జ్యోతి పోయి కూడా రెండేళ్ళే ఆ గ్రామ జ్యోతి దీపం వెలగలేదు. ఇటు గ్రామాలలో కేంద్రంకి వెళ్ళి విడుదల చేయబడ్డటువంటి 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ నిధులు కేంద్రం నుండి విడుదల చేయబడ్డట్టు ఒక 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ తప్ప ఎన్ఆర్ఇచ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవాళ ఎంఎన్పిఏ కానీ ఎస్ఎఫ్సిఏ కానీ తలసరి ఆదాయమే కానీ ఇవాళ మినరల్ సెస్ఏ కానీ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందింపజేయబడలేదు. పాపం నిజంగా ఈ 4 సంవత్సరాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అటు జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఇలా 73 74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఈ 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఒక ఎన్ఆర్ఇజిఎస్ కార్యక్రమంతో ఈ కార్యక్రమంలో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఇవాళ వీళ్ళ పాపం వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా 4 సంవత్సరాల కాలం గడుపుతుంది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ ఏ విధంగా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పేరు శాశ్వతంగా నిలబడి ఉంటుందో అట్లాగే రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా గ్రామ స్థాయిలో తొలి సర్పంచ్ ఎవరు అని చెప్పారంటే నీల భూమన్ అని చెప్పని ఇప్పటికడ రాసి తొలి మండల పరిషత్ అధ్యక్షులు ఎవరు అంటే పలానే మానస అని చెప్పినాక రాసిపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు అంటే పలాని ఉమా అని చెప్పని రాసిపెట్టి ఎమ్మెల్యే ఎవరు అని చెప్పండి పలాని జీవన్ రెడ్డి అని రాశారు. రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధి కూడా పొందకుండా వాళ్ళు నిజంగా కూడా మొక్కాలని అంటున్న స్థానిక సంస్థల ప్రజలు మొక్కాలి. వాళ్ళు ఎట్లయితే చూస్తున్నారో ఏందో కానీ ఇవాళ ఏ ఇవాళ మీరు ఫెడరల్ ఫ్రంట్ అంటారు రాష్ట్రాలకు అధికారాలని చెప్పండి మీరు ఏ విధంగా కేంద్ర ఆధిపత్యం తగ్గాలి రాష్ట్రాలకు స్వతంత్రత స్వయం నిర్ణయాధికారాలు నిధులు మంజూరీ హక్కుగా లభించాలని చెప్పిన భావిస్తున్నారో స్థానిక సంస్థలకు కూడా నిధుల మంజూరీ ఒక హక్కుగా పరిణమించాలని చెప్పండి. ఒక హక్కుగా పరిణమించాలి ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని మనం స్థాపించుకోగలం. రాష్ట్రానికి ఉండకూడుతున్నట్టు ఒక ప్రధాన ఆదాయం ఎక్సైజ్. ఆ ఎక్సైజ్ ఆదాయంలో ఒక 25% రాష్ట్రానికి ఉండగూరుతున్నటువంటి ఒక ఆబ్కారి ఆదాయంలో ఒక 25% స్థానిక సంస్థలు జిల్లా పరిషత్తే కానివ్వండి మండల పరిషత్తే కానివ్వండి గ్రామ పంచాయతీ కానివ్వండి ఒక 5% జిల్లా పరిషత్ 5% మండల పరిషత్ అట్లా ఇచ్చినట్టయితే అది నిజంగా కూడా రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా నిర్ణయించుకోవాలని కోరుతున్నాను. అప్పుడే మరి నిజమైన ఒక గ్రామ అభివృద్ధి మనం చూడగలం. ఇలా గతం నుండి నిలిపివేయబడ్డటువంటి ఒక ఎస్ఎఫ్సిఏ కానీ ఎంఎన్పిఏ కానివ్వండి సీనియర్ ఎడ్యుకేటర్ కానీ అవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. అకౌంట్ మీద ఫ్రీజింగ్ ఎప్పుడు లేకుండే నెలకొకసారి పెడతాను పంచాయతీ అకౌంట్ మీద ఫ్రీజింగ్ పెట్టడము ఇది తెలంగాణ రాష్ట్రంలో మొదలే. ఇది వాళ్ళ సొమ్ము ఇది మన సొమ్ము కాదు. ఇది చిత్రం ఏంటంటే మనం ఇచ్చే నిధులు మనం విడుదల చేయం వాళ్ళ నిధులు వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వం ఫ్రీజింగ్ నెలకు ఒకసారి అది ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు లేకపోతే ఎప్పుడు మళ్ళీ పెడతారో తెలియదు. పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు లేవంటే ఏమన్నట్టే వాళ్ళు ఏమనుకుంటారు సర్పంచ్ ఇత్తలేడు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు సర్పంచ్ ఇత్తలేడు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు సర్పంచ్కి చెక్ పాస్ అయితే లేదు అంటే పాలన ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పి అంటున్నారు.